ఏంటి ఓ పక్క వీరసింహారెడ్డి మరో పక్క వాల్తేరు వీరయ్య వెరీ వెరీ స్పెషల్ అనుకోవచ్చు మైత్రి మూవీస్ లో ఓకే ధైర్యం ధైర్యంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్స్ ఇంతవరకు సినీ ఇండస్ట్రీ పుట్టి పెరిగిన పుట్టి ఇన్ని సంవత్సరాలు ఒకే ప్రొడ్యూసరు రెండు పెద్ద సినిమాలని ఒకే ఒకే టైంలో రెండు ఒకరోజు తేడాలో రెండు సినిమాలు రిలీజ్ చేయటం ఫస్ట్ టైం ఎందుకంటే ఏ సినిమాకు దెబ్బతిన్నా పోయేది అతనికి అలాంటిది రెండింటి ఛాలెంజింగ్గా తీసుకుని ఆ రెండింటి మీద నమ్మకంతో రెండు సక్సెస్ అవుతాయి అంటే ఒకటి ఉంది ఇక్కడ మన పండగ సీజన్కి ఉన్న దమ్ము అది సంక్రాంతి సీజన్కి పట్టు అందుకని అందరు హీరోలు సంక్రాంతి సీజన్కి రెడీ అవుతూ ఉంటారు సంక్రాంతి సీజన్కి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటంటే దాని ఆ సీజన్కి ఉన్న సామర్థ్యం రెండు హిట్ సూపర్ హిట్ సినిమాలని పోషించగలదు రెండు హిట్ సినిమాలను పోషిస్తుంది ఆ కెపాసిటీ ఈ సీజన్కు ఉంది దాన్ని నమ్ముకుని వాళ్ళ ధైర్యాన్ని సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ రెండు హిట్ అయింది ప్రజలు రెండింటికి బ్రహ్మాండంగా నిరాజలు పడుతున్నారు అసలు నేను ఫస్ట్ రెండు చూశాను రెండు సినిమాలు వంద కోట్ల వంద కోట్ల క్లబ్కి వెళ్ళిపోయింది ఇంకా జోష్ దూసుకెళ్తున్నాయి ఈ మరో పెద్ద హిట్ పడేదాకా వీటిని ఆపలేరు అన్స్టాపబుల్ రెండు బాలయ్యే కాకుండా అది కూడా అన్స్టాపబుల్గా అక్కడ జోష్ మనాడు మాస్ మహారాజా యాడ్ అవ్వడం ఇంకా దాని బాగా ప్లస్ కూడా అయ్యింది సో రెండు సమాంతరంగా వెళ్తున్నాయి హ్యాపీ దీనికి ఎక్కువ దాని తక్కువగా రెండు సమాంతరంగా వెళ్తున్నాయి కొన్ని చోట్ల వీర సింహారెడ్డి దుమ్ము లేపచ్చు కొన్ని చోట్ల ఈ దుమ్ము లేకపోతే అలా ఉంది బ్రహ్మాండం టోటల్గా రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి రెండు పెద్ద సినిమాల మధ్య అంటే ఎన్నో చర్చలు జరిగాయి వాదనలు జరిగాయి విమర్శలు జరిగాయి మొత్తం మీద దిల్రాజు గారు అయితే సినిమా వారసుడు సినిమాని వాయిదా వేసుకోవడం జరిగింది అసలు తర్వాత సినిమా అవడం కూడా జరిగింది అసలు దిల్రాజు గారు ఈ రెండు సినిమాల ముందు అదేంటి ఒక డబ్బింగ్ సినిమా అది దాని కెపాసిటీ 10 కోట్లు ఇంతకుముందు ఇంతవరకు వాడి సినిమా విజయ్ సినిమా ఏది 7.5 కోట్లు మించి చేయలే ఇక 10 కోట్ల సినిమా ఆఫ్టర్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి వీటికి పోటీ అని వీటికి సమాంతరంగా నిలబెట్టాలని చూడటమే దిల్రాజ్ చేస్తున్న తప్పు ఇది మన తెలుగు ఇండస్ట్రీ తెలుగు పండగ తెలుగు సినిమాలు తెలుగు హీరోలు ఒక బాలకృష్ణ చిరంజీవి రెండు పెద్ద సినిమాలు ఉంటే వాటితో సమాంతరంగా ఆఫ్టర్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి పెడతాడు ఈ డబ్బింగ్ సినిమా వాడు ఎవడు విజయ్ తమిళ్లో పెద్ద సూపర్ స్టార్ అవ్వచ్చు గొప్ప స్టార్ కాదనం తమిళ వాడి బాడీ లాంగ్వేజ్ కానీ వాడి స్టైల్ ఆఫ్ యాక్షన్ కానీ మొత్తం తమిళ వాసన ఉంటూ ఉంటుంది తమిళ వాసన తమిళనాడులో వాడు పెద్ద హీరో తెలుగుకి వచ్చేటప్పటికి ఒక రజనీ ఒక సూర్య వీళ్ళ లెవెల్లో తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకోగలిగిన స్టైల్ కాదు వాడిది వీళ్ళు వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు మన తెలుగు తెలియని వాళ్ళు గౌక తెలుగు సినిమా డబ్బింగ్ సినిమా అయినా సూర్య చూస్తూ ఉంటే తెలుగు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్టైల్ కానీ మొత్తం మన సౌత్ ఇది పక్కా తమిళ్ పక్క తమిళ్లో కూడా మరి మెద్రాస్ ఊర తమిళ్ ఏ అంటారు ఇవన్నీ ఊర మెడ్రాస్ నేను మెడ్రాస్లో పుట్టిపోయాను కదా మెడ్రాస్ ఏ ఇదే ఆ మెడ్రాస్ ఆ స్టైల్ ఊర మొత్తం తమిళ వాసనే కొడతారు తమిళ్లో కూడా యావరేజ్ అది డబుల్ యావరేజ్ ఇక్కడ ఆల్మోస్ట్ దొబ్బినట్టు ఆ సినిమా ఆ తమిళ చూస్తూ ఉంటే థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ తలలు కొట్టుకుంటున్నారు ఎలా ఇది ఎక్కడ తమిళ కొడాలరా తమిళ వాసన ఉన్నది మన తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు డైరెక్టర్ తీశారు కానీ ఆ హీరోని బట్టి సినిమా కదా హీరో మొత్తం ఒక తమిళ మధ్య ఒక తమిళోడు తమిళ వాసన కొడతా ఉంది సినిమా అంతా అందుకనే ఇది పెద్ద ఆడేసి కూడా ఏం అంతగా లేదు మళ్ళీ వెనక్కి వస్తే మనం వీరసింహారెడ్డి వాల్తేరు గారు ఒకడు ఇది ఫినిష్ అయ్యి దీన్ని మంచి పని చేశాడు ఏం చేశాడు దిల్రాజు ముందు చేయలా వీటికి ముందు చేస్తానని అనౌన్స్ చేశారు రిలీజ్ ముందు చేసి ఉంటే అది ఒకరోజు సినిమా అయిపోయేది కనీసం రెండింటి తర్వాత చేయబట్టి ఓ వారం సినిమా అయింది అది జాగ్రత్త పడ్డాడు కనీసం అదే అహంభావంతో వెళ్ళింటే మొత్తం మునిగిపోయాడు మొత్తం టోటల్ మంటాష్ అయిపోయేది 11 రిలీజ్ అన్నాడు 12 ఇది 13 అది 2 తర్వాత అసలు దాని అడ్రస్ కూడా ఉండేది కాదు లక్కీగా ఏదో జాగ్రత్త పడటం దేవుడు కరుణించి జ్ఞానం ఇవ్వబట్టి కనీసం తర్వాత పెట్టుకున్నాడు అందువల్ల ఏదో వారం సినిమా అన్న అసలు దాటిల్లో ఇప్పుడు ఎదురు చూస్తుంది కళ్యాణమో వైభోగమో రిలీజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఏంటి సంక్రాంతి బరిలో 2 కోడి పుంజులు పోటాపోటీకి అయితే వచ్చాయి మొత్తం మీద మంచి టాక్ అయితే వచ్చింది అంటే కలెక్షన్ పరంగా తీసుకున్నామంటే ఏ సినిమాకి ఎక్కువ బాగుందండి మీరు వాల్తేరు వీరయ్యకే ఎడ్జ్ ఉండే అవకాశం ఉందండి అంటే ఇప్పటికీ 105 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అనేది చెప్తున్నారు వాళ్ళు అది కూడా 100 కోట్ల క్లబ్లోకి వచ్చేసింది వీరసింహారెడ్డి కూడా పోటీ నడుస్తోంది కానీ ఎడ్జ్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే
వాల్తేర్ వీరయ్యకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, కారణం ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది సినిమాలో, కామెడీ ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా, దాంతో రిపీట్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉంది దానికి. ఇదేమో ఎమోషనల్ డ్రామా, ఎమోషనల్ డ్రామా సెంటిమెంట్ ఉంది, ఫ్యాక్షన్ వైలెన్స్ ఉంది. ఎమోషనల్ డ్రామా కంటే కూడా కామెడీ ఉండి నడిచిన దానికి కొంత ఎడ్జ్ ఉంటుంది న్యాచురల్గానే. ఆ ఎడ్జ్ వాల్తేర్ వీరయ్య తీసుకుంటాడు. కానీ రెండు సినిమాలకి మంచి వసూళ్లే వచ్చినాయి ప్రస్తుతానికి. వీరసింహారెడ్డి తీసుకున్నామంటే ఇటు కామెడీ పరంగా తీసుకున్నామంటే ఇటు ఆలీగారు గారు కావచ్చు, బ్రహ్మానందం గారు జస్ట్ అలా వచ్చి రానట్లే ఊరికి అలా చూపించి తీసుకుని పోయారు. మొత్తం మీద ఈ సినిమాకి ప్లస్ మైనస్ అంటే మీరు ఏం చెప్తారు? ప్లస్ మైనస్ అంటే వీరసింహారెడ్డికి సంబంధించి వాళ్ళు బాలకృష్ణ గారితో ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాక్షన్ సినిమా తీయాలని డిసైడ్ అయిపోయారు. నిర్మాతలు ముందే చెప్పారు మేము ప్రయోగాలు చేయదలుచుకోలేదు, బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదే మా సినిమాలో ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. అవును, ఆ మాట మీదే నిలబడ్డారు, అలాంటి కథ కోసమే ట్రై చేశారు. నిజానికి బాలకృష్ణ గారికి ముందు చెప్పినటువంటి కథ వేరే, అవును మధ్యలో కథ మళ్ళీ మారిందన్నారు వాళ్ళు, చెప్పిన లైన్ వేరు. అయితే అది ప్రయోగం అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఫ్యాక్షన్ వైపు డ్రైవ్ అయ్యారు. ఈ ఫ్యాక్షన్ కథ రెండోది, దీనిలో బాలకృష్ణ గారు గెటప్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, రొటీన్ ఫ్యాక్షన్ సినిమాల ధోరణిలో ఉండకూడదు అని. ఆ లుంగి కట్టించి నల్ల చొక్కా వేయించటం, ఆ హీరోయిన్ తాలూకా విషాదం, ఆయన జీవితంలో ట్రావెల్ అవ్వటం, ఇదంతా కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఫ్యాక్షన్ అంటే ఫ్యాక్షన్ తరహా సినిమాలు అంటే మొత్తం వైట్ అండ్ వైట్ ఆ షర్ట్ కానీ లుంగి కానీ మొత్తం అలానే ఉంటుంది. సార్ లుక్ అయితే మార్చారు, ఎందుకంటే బ్లాక్ షర్టు బ్లాక్ కలర్ కార్ కావచ్చు, మొత్తం కొంచెం రగ్గడుగా ఉండే ప్రయత్నం చేశారు. రగ్గడుగా ఉండాలి ఆ క్యారెక్టర్ అని అనుకున్నాడు డైరెక్టరు, కొత్తదనం ఉండాలి, కనీసం ఆహార్యంలోనైనా కొత్తదనం తీసుకొద్దాం అనేది ఒకటే కాకుండా ఫ్యాక్షన్ వైలెన్స్కి తూగేటువంటి సెంటిమెంట్ ఉండాలి. ఒక తాసులో అంటే ఒకవైపు ఒక పల్లెల్లో సెంటిమెంట్ ఉంటే రెండో వైపు వైలెన్స్ ఉంటుంది, ఈ రెండు సమపాళ్ళలో తూగితే ఆ సినిమా హిట్ అవుతుంది. ఇది ఫ్యాక్షన్ సినిమాలకు సంబంధించిన నిబంధన. గతంలో హిట్ అయినటువంటి వీరసింహ బాలకృష్ణ గారివే, సమరసింహారెడ్డి కావచ్చు లేకపోతే నరసింహనాయుడు కావచ్చు, ఆ సినిమాలన్నింటిలోనూ ఆ తూకం నడిచింది. ఆ తూకం దెబ్బతిన్న సినిమాలు ఏవి బతకవు. ఈ సినిమాకి సంబంధించి ఆ తూకం సరిపెట్టడానికి నానా కష్టాలు పడ్డాడు డైరెక్టర్, సిస్టర్ సెంటిమెంట్ పట్టుకొచ్చాడు, ఇలాగే రకరకాల ప్రతి పాత్రకి ఒక నేపథ్యం ఉండే ప్రయత్నం చేశారు. అలాగే హీరోయిన్కి కూడా ఒక బలమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చి అలా డ్రైవ్ చేసే ప్రయత్నం చేశారు. శృతి హాసన్ కాదు, శృతి హాసన్ని కుదించారు, ఆ గొడవ వేరు. ప్రధానంగా వీరసింహారెడ్డి జీవితంలో ఉండేటువంటి మహిళా పాత్రను కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎంటర్టైనింగ్గా మలిచే ప్రయత్నం చేయలే, కాన్షియస్గా సీరియస్గానే ఉంచారు. అయితే ఓవరాల్గా ఒక ఎంటర్టైన్మెంట్ వింగ్ ఒకటి నడవాలి సినిమాతో పాటు, అది సమరసింహారెడ్డిలోను అలాగే నరసింహనాయుడు ఆ సినిమాల్లో అది కూడా నడుస్తుంది. అది లోపించింది ఇక్కడ, అది లోపించటం వలన కొంత తగ్గుతుంది కానీ ఆ సినిమాకి. మిగిలిన ప్రయత్నాలు వాళ్ళు బాగానే జెన్యున్గానే చేశారు, జెన్యున్గానే చేశారు. ఆడియన్స్ పైగా బాలకృష్ణకి అడ్వాంటేజ్ ఉంది, ఆయన అఖండ తర్వాత అన్స్టాపబుల్ విజయాల మీదుగా ఈ సినిమా రిలీజ్ అయింది. దాని తాలూకా బజ్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్స్లో కనిపించింది. ఓపెనింగ్స్ విపరీతంగా డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి, 54 కోట్లు అని చెప్తున్నారు వాళ్ళు. ఆ రేంజ్ వసూళ్లు రాబట్టగలిగింది అది. చిరంజీవి గారి సినిమా నెమ్మదిగా మొదలైంది, అది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగానే బ్యాట్ చేశాడు ఆయన బాలకృష్ణ. ఇది కొంత రన్ ఉంటుంది ఈ సినిమాకి, రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఓపెనింగ్ డల్గానే ఉంది వాల్తేర్ వీరయ్య, నెమ్మదిగా పికప్ అయింది, నెమ్మదిగా పికప్ అయింది, మార్నింగ్ షో నుంచి పికప్ అవ్వడం మొదలైంది. అది నెమ్మదిగా ఇంకొక 10 రోజులు కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తోంది వాల్తేర్ వీరయ్యకి. ఇది కూడా నడుస్తోంది, ఇది నెమ్మదిగా స్లోగా డౌన్ అయ్యే వాతావరణం ఉంది దీనికి. కాబట్టి వాల్తేర్ వీరయ్యకి ఎడ్జ్ ఉంటుంది అనేది నా అంచనా.